ఓజీ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ లుక్ లో పవర్ స్టార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా ఓజీ. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్, అలానే త్రిబుల్ ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ముగింపు దశకు చేరుకోగా తమిళ దర్శకుడు సముద్రకని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను ముగించాడు. ఇక హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. వీటికి తోడు యంగ్ డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కాగా ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ ఇచ్చే న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓజీలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అలానే ఓ ఫోటోను కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ బ్లాక్ హుడీ వేసుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. లైట్ బియర్డ్ తో గాగుల్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ పంజా సినిమా వైబ్స్ ని ఇస్తున్నాడు. వేట మొదలు పెట్టడానికి వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కాగా ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక అరుల్ మెహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ముంబైలో ఈ సినిమా కోసం భారీ సెట్ ను వేసినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడుగు పెట్టాక ఉన్న సమయంలో ఎంత ఎక్కువ సీన్లు తీయొచ్చా అనే దానిపై దర్శకుడు సుజిత్ అండ్ టీమ్ ఇటీవల టెస్ట్ షూట్ చేసిందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ టెస్ట్ షూట్ కోసమే ఏకంగా 1 కోటి రూపాయలు ఖర్చు చేశారని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షూట్ ని ఫాస్ట్ గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికైతే వరుస అప్డేట్లతో సుజిత్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.